నెక్స్ట్ వీక్ బూలిష్కర్ ట్రేడ్ అయ్యే స్టాక్ ఐడియాస్ డిస్కస్ చేద్దాం ఒకటి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఈ స్టాక్ లాస్ట్ వన్ ఇయర్ ట్రెండ్ చూడండి ప్రస్తుతానికి అయితే స్టాక్ త్రీ హండ్రెడ్ పైనుంచి ఒక అప్ట్రెండ్ అయితే కనబడుతుంది నేను అనుకుంటున్నాను యాజ్ లాంగ్ యాజ్ ఇట్ సస్టైన్ అబౌత్ త్రీ హండ్రెడ్ స్టాక్లో ఒక మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దిస్ ఇస్ వన్ ఇయర్ చార్ట్ సో ఇయర్లీ బేసిస్ మీద కూడా స్టాక్ అయితే ఒక అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా తర్వాత కమ్ టు రీసెంట్ టైంలో ఐఆర్బీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఈ స్టాక్కి సంబంధించి ఎక్కువగా డిస్కస్ చేశాం అండ్ ఈ స్టాక్లో కూడా నియర్లీ సిక్స్టీ పై నుంచి మనకు ఒక ట్రెండ్ అయితే కనబడుతుంది ఐ థింక్ స్టాక్లో ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ అయితే ఫేవరబుల్గా ఉండొచ్చు అండ్ దిస్ ఈజ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టాక్ యొక్క మూమెంటం పెద్దగా మూవ్ అవ్వలేదు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి బట్ ప్రస్తుతానికైతే సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో లేదంటే సిక్స్టీ టు ఎయిటీ మధ్యలో స్టాక్ అయితే మూవ్ అవ్వచ్చు సో ప్రస్తుతానికైతే లోయర్ బాండ్ సిక్స్టీ దగ్గరగా ఉంది కాబట్టి ఇట్ మే గో టు ఎయిటీ సో ఐఆర్బీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టాల్సి ఉంటుంది అండ్ ఐఆర్బీ ఇన్ఫ్రా తర్వాత రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ అప్ ట్రెండ్ అయితే కనబడుతున్నాయి అండ్ కమ్ టు ఇర్కాన్ ఇంటర్నేషనల్ యాజ్ ఐ టోల్ యూ ఇర్కాన్లో కూడా ప్రస్తుతానికైతే ఒక అప్ సైడ్ అయితే కనబడుతుంది సో రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి ఫేవరబుల్గా ఉండొచ్చు సో వన్ ఇయర్లో ఎక్కువగా పెరిగిన స్టాక్స్ ఇవి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది అండ్ యాజ్ లాంగ్ యాజ్ టూ హండ్రెడ్ థర్టీ పైన స్టాక్స్ సస్టైన్ అవ్వగలిగితే షార్ట్ టర్మ్లో ఇట్ మే గో ఫిఫ్టీ సిక్స్టీ పాయింట్స్ అప్ సైడ్ అయితే రావచ్చు బట్ కీప్ ఎస్ స్టిక్ట్ స్టాప్లాస్ నియర్లీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ బిలో వస్తే స్టాక్లో ఫాల్ రావచ్చు అండ్ నెక్స్ట్ వీక్ మేజర్ ఇండిసెస్ బూలిష్కర్ ట్రేడ్ అవ్వచ్చు అండ్ నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏం చేయవచ్చు అండ్ ఫెడ్ మీటింగ్ కానీ ఇట్లాంటి న్యూస్ ఇవన్నీ కూడా మార్కెట్ని అయితే డ్రైవ్ చేయొచ్చు సో ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్ కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తర్వాత ఆర్వీఎన్ఎల్ సో కమ్ టు ఆర్వీఎన్ఎల్ స్టాక్ ప్రైస్ చూద్దాం అండ్ ఆర్వీఎన్ఎల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ నేను అనుకుంటున్నాను యాజ్ లాంగ్ యాజ్ ఇట్ సస్టైన్ షార్ట్ టర్మ్లో ఎక్కడి నుంచి అయితే మనకు ఒక బూలిస్ రివర్సల్ వచ్చిందో ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక స్టాక్లో మంచి అప్ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఫర్దర్గా సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ టార్గెట్ అండ్ అటు పైన సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ అట్లా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది సో ఆర్బీఎన్ఎల్ ఒకటి రిస్క్ రివార్డ్ ఇక్కడ కూడా ఫేవరబుల్గా ఉండే ఛాన్స్ ఉంది అండ్ ఇర్కాన్ కానీ ఆర్బిఎన్ఎల్ కానీ ఈవెన్ లైక్ ఐఆర్ఎఫ్సి సో ఈ త్రీ స్టాక్స్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిమిలర్ ప్యాటర్న్ ఐఆర్ఎఫ్సి టూ ట్వంటీ ఎయిట్ నుంచి మనకి వన్ సిక్స్టీ త్రీ వరకు ఫాల్ అయింది సో టేక్ వన్ ఫిఫ్టీ యాజ్ అ స్టాప్ లాస్ ఒకవేళ మార్కెట్ ఎక్కువ గోల్ల టైల్గా ఉంటే బిలో అబౌ దట్ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీదా మీకు క్లియర్ ఇండికేషన్ ఓవర్ సెల్లింగ్ టెరిటరీ నుంచి ఒక కన్సాలిడేషన్ అయితే ఫామ్ అయింది కాబట్టి బయయింగ్ ఇంట్రెస్ట్ రావచ్చు లోయర్ లెవెల్ దగ్గరగా ఈ స్టాక్స్లో సో డెఫినెట్గా ఏఆర్ఎఫ్సీ కూడా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకొక స్టాక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ లిమిటెడ్ ఈజ్ ట్రేడింగ్ నియర్లీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది నేను అనుకుంటున్నాను వన్ సిక్స్టీ ఫైవ్ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే వీ కెన్ ఏం అరౌండ్ టూ హండ్రెడ్ సో సడన్గా టూ హండ్రెడ్ వరకు వెళ్ళకపోవచ్చు వన్ ఎయిటీ ఫైవ్ టు టూ హండ్రెడ్ అలా వెళ్ళే ఛాన్స్ ఉంది ఏంటంటే ఫైనాన్స్ స్లో మూవర్ బట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టాక్ యొక్క ట్రెండ్ చూడండి ఇట్ ఈజ్ ఇన్ అప్ సైడ్ ఓన్లీ ప్రీవియస్ హై నియర్లీ టూ హండ్రెడ్ నుంచి స్టాక్లో కొద్దిగా కరెక్షన్ వచ్చింది సో మీరు ఒకవేళ కరెక్షన్ దగ్గరగా బై చేస్తుంటే కనుక మంచి ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇట్ ఈస్ ఇన్ ఏ అప్ ట్రెండ్ బట్ మీకు ఓవరాల్గా మధ్య మధ్యలో కరెక్షన్స్ అయితే కనబడుతున్నాయి స్టాక్లో సో ఫుల్లీ స్లో మూవరే బట్ ఎన్బిఎఫ్సి స్టాక్లో ఇది కూడా మంచి ట్రెండ్లో అయితే ఉంది సో నియర్లీ ప్రస్తుతానికి హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ టూ హండ్రెడ్ ఈజ్ ఇమీడియట్ స్టాక్ ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఎల్ ఫైనాన్స్ వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి కమ్ టు ఏబి క్యాపిటల్ సో ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఈ స్టాక్ కూడా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది సో ప్రస్తుతానికి అయితే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ దగ్గరగా స్టాక్ ప్రైస్ ఉంది టూ హండ్రెడ్ పైన స్టాక్ సస్టైన్ అవగలుగుతుంది కాబట్టి నెక్స్ట్ నేను అనుకుంటున్నాను టూ ఫార్టీ టూ సిక్స్టీ టూ ఎయిటీ అలా వెళ్ళొచ్చు అండ్ క్లియర్ ఇండికేషన్ ఆర్ఎస్ఏ ఫిఫ్టీ అబో సస్టైన్ అవ్వగలుగుతుంది అండ్ ఇండికేటింగ్ షార్ప్ అప్ సైడ్ సో ఏవీ క్యాపిటల్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి అండ్ కమ్ టు ఇంకొక స్టాక్ ఈవీ సెగ్మెంట్లో అయితే ఉంది ఈ స్టాక్ అండ్ మెర్క్యూరీ ఈవీటెక్ అండ్ రీసెంట్ టైంలో ఈ స్టాక్లో ఎక్కువ కరెక్షన్ కూడా కనపడింది అండ్ కమ్ టు స్టాక్ చూడండి ఎలా పెరిగిందో సో స్టాక్లో రీసెంట్గా హండ్రెడ్ అండ్ ఫార్టీ నుంచి ఒక కరెక్షన్ అండ్ ప్రస్తుతానికైతే కంపెనీ రైట్స్ ఇష్యూ ఏదైతే స్టాక్ ప్రైస్ కంటే ఎక్కువలో ఉంది కాబట్టి ఒక మంచి సర్జ్ అయితే వచ్చింది హోప్ఫుల్లీ నేను అనుకుంటున్నాను మళ్ళీ ఒక మొమెంటమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్ సో ఇది కూడా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి మరి క్యూరి ఈ టిక్ లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో ఇట్ ఈస్ గివింగ్ మల్టీబ్యాగర్ రిటర్న్సే అండ్ ఫర్దర్గా స్టాక్లో అప్ ట్రెండ్ ఇండికేట్స్ మీకు మంచి స్ట్రాంగ్ బైక్ హ్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ప్రైస్ అప్ సైడ్ అయితే ఎక్స్పాండ్ అవ్వచ్చు సో మెర్క్యూరీ ఈవిటిక్ లిమిటెడ్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ దీంతో పాటుగా హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది అండ్ ఫర్దర్గా స్టాక్లో ఇక్కడ నుంచి కూడా ఒక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ప్రస్తుతానికి స్టాక్ ట్వెల్వ్ హండ్రెడ్ దగ్గర కనబడుతుంది మొమెంటమ్ క్యారీ అవును అవ్వగలిగితే కనుక టూ ఫిఫ్టీ టు త్రీ లైక్ ట్వెల్వ్ ఫిఫ్టీ టు థర్టీన్ హండ్రెడ్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో దిస్ ఈజ్ వన్ ఇయర్ నుంచి స్టాక్ యొక్క ముమెంటమ్ ఇది సో లైక్ ఏదైతే కన్సాలిడేషన్ నుంచి ఒక అప్ సైడ్ బ్రేక్అవుట్ కనబడుతుంది కాబట్టి హోప్ఫుల్లీ ప్రైస్లో ఎక్స్పాన్షన్ అయితే ఉండొచ్చు సో హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ యాజ్ యూజువల్గా ఎక్సెప్ట్ నైకా జొమాటో స్టాక్లో ఏదైతే మూమెంటమ్ ఉందో ఇది కంటిన్యూ అవ్వచ్చు మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతాయి యాజ్ లాంగ్ యాజ్ టూ సిక్స్టీ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక త్రీ హండ్రెడ్ వరకు అయితే నెక్స్ట్ జొమాటో వెళ్ళే ఛాన్స్ ఉంది జొమాటో లాస్ట్ వన్ ఇయర్ నుంచి అయితే మంచి ట్రెండింగ్లో అయితే కనబడుతుంది ఓ ఫుల్లీ ట్రెండ్ ఏదైతే ఉందో కంటిన్యూ అవ్వచ్చు సో జొమాటో ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి ఇట్ మే కరెక్ట్ ఫైవ్ టెన్ పాయింట్స్ ఆ తర్వాత అప్ ట్రెండ్ అయితే రావచ్చు అండ్ జొమాటో తర్వాత ఇదే సెగ్మెంట్లో లైక్ పీబీ ఫిన్టెక్ సో పీబీ ఫిన్టెక్ కూడా లైక్ మొమెంటమ్ స్టాకే లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా మంచి ట్రెండింగ్లో ఉంది ఈ వీక్ కూడా లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ అప్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి సో పాజిబుల్ అప్ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు అండ్ మొమెంటమ్ బేస్డ్ స్టాక్ ఇది బీబీ ఫిన్టెక్ లిమిటెడ్ నెక్స్ట్ నైన్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది సో ఇది కూడా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే అండ్ సిమిలర్ న్యూ ఏజ్ టెక్నాలజీ స్టాక్స్లో ఇంకొక స్టాక్ కార్ ట్రేడ్ ఈ స్టాక్ కూడా రీసెంట్గా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది సో పాజిబుల్ అప్ ట్రెండ్ ఇది ఎక్స్పాండ్ అవ్వచ్చు ఫర్దర్గా థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు అయితే సో ఇది కూడా స్ట్రాంగ్ మూమెంటం అయితే కనబడుతుంది అండ్ హోప్ఫుల్లీ స్టాక్స్ అన్ని కూడా ఫ్యూ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో బ్రాడర్ మార్కెట్స్ నిఫ్టీ ఫిఫ్టీ గా ట్రేడ్ అయినా సైడ్ లో ట్రేడ్ అయినా కూడా అంటిల్ ల్యాండ్ అన్లెస్ మార్కెట్ ఫాలో అవ్వకపోతే ఈ స్టాక్స్లో ఒక మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ థ్యాంక్ యూ